ములుగులోని రామన్నగూడెం రామ్నగర్ గ్రామంలో ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జి కుసుమ జగదీష్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆప్షన్ అభ్యురాలు ఎండి వాలియాబి సలీం, తెరాస సీనియర్ నాయకులు తుమ్మారెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ 10 రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా పల్లె పల్లెన రైతు బాంధవుడు కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ ప్రాంతంలో అనువనువు పరిశీలన చేసి ఉద్యమకాలంలో తిరిగినటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతము ఎక్కడెక్కడ ఏ సమస్యలతోటి ఇబ్బంది పడతా ఉన్నదనేది గ్రహించి రైతులు ఎప్పుడెప్పుడు అప్పులపాలవుతారు, ఏ సందర్భంలో రైతు పురుగుల మందు కానీ విషయం కానీ తీసుకుని చనిపోయే పరిస్థితి ఉంటుందో గమనించి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ముఖ్యమంత్రి కాగానే రైతులందరూ సంతోషంగా ఉండాలి, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పటికీ నిలవదని ఆయన ఉద్యమ సమయంలో గ్రహించిండు. ఉద్యమ సమయంలో ఎన్నో వేదికల మీద కూడా రైతు గురించి వెళ్ళి మాట్లాడినటువంటి నాయకుడు, గొప్ప మహానుభావుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకున్న నిర్ణయాలలో ఒకటి ఏంటంటే రైతు బంధు. రైతు బంధు అనేది రైతు అప్పులపాలు కాకుండా ఉండడానికి, రైతు వ్యవసాయానికి మందులకి ఈ పైసలు ఉపయోగించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో రైతు బంధు పెట్టి రైతులను ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వరకు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతులందరికీ కూడా 50,000 కోట్ల రూపాయలని నిన్నటి వరకు రైతు ఖాతాలలో జమ చేయడం జరిగింది. 70,714 కుటుంబాలకి ఈ రైతు బంధు ద్వారా చెక్కులు వేయడం జరిగింది. ఇలాంటి మహానుభావుడు నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము ఎప్పటికి కూడా సుభిక్షంగా ఉంటుందని రైతులందరూ కూడా గ్రహించాలని ఈ వేదిక ద్వారా నేను రైతులను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, రైతు ఇంట్లో బిడ్డ పెళ్లి చేసినప్పుడు, పిల్లల చదువులకు ఫీజులు కట్టినప్పుడు ఇట్లాంటి సందర్భాలలో మాత్రమే రైతు అప్పులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో పెళ్లి చేసినా
బిడ్డ పెళ్లి చేసిన రైతు అప్పు కాదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి రూపాయన 116,000 పైసల్ని కేసీఆర్ గారు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఎడ్యుకేషన్ కోసం రైతు కూడా అప్పుల పాలు కావద్దు, పిల్లల్ని చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్ళకి చదవద్దు, అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో మంచి మంచి స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ హాస్టల్స్ పెట్టేసి రైతులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిపించాలనే ఉద్దేశంతో కేజీ టు పీజీ అనే ప్రోగ్రాం పెట్టి ఇలా మంచి హాస్టల్ వసతి కల్పించి సన్న బియ్యంతో విద్యార్థులందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం. కాబట్టి రైతు అప్పులు కావద్దు. ఒకవేళ ఇంకే అనివార్య కారణాల వల్ల కూడా రైతు చనిపోతే కూడా రైతుకు బీమా కల్పించేసి 5 లక్షల రూపాయలు ఆ దాన సంస్కారాలు అయ్యే లోపు, దినాలు కార్యక్రమాలు అయ్యే లోపే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నటువంటి మహానాయకుడు కేసీఆర్ కాబట్టి అలాంటి కేసీఆర్ గారిని మీరు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని